హాయ్ అండి, నేను మీ శిల్ప వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం రాగి పిండితో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. నేను ఎక్కువగా ఇంట్లో చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా తినొచ్చు. పిల్లలకి మనం రోజు పాలిస్తుంటాం కదండి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని ఏదో ఒక పౌడర్ కలిపేసి ఇస్తుంటాం కదా, దానికంటే కూడా వారానికి 2-3 సార్లు ఇలా రాగి రొట్టి చేసి తినిపించండి, చక్కగా బలంగా తయారవుతారు. మన పాతకాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. రాగి రొట్టి కోసం ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండికి 1 పెద్ద ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో రాగి రొట్టెలు చేస్తున్నాను. ఉల్లిపాయలు చూడండి, ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా తుంపేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్. సాల్ట్ ఎక్కువ పట్టదండి, 1/2 టీ స్పూన్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, 2-3 పల్సెస్ ఇస్తే చక్కగా ఇలా క్రష్ లాగా వస్తుంది. ఉల్లిపాయ ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల రాగిపిండి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన రాగిపిండి అయినా పర్లేదు, బయట కొన్న రాగిపిండి అయినా పర్లేదు, 2 కప్పులు వేసుకుని ముందు నీళ్లు పోయకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే సన్నగా తురిమిన క్యారెట్ కానీ ఆకుకూరలు, మునగాకు వేసి కూడా చేస్తుంటారండి, అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. నేను మిక్సీ జార్ తొలిపిన నీళ్లు పోస్తున్నాను. పిండిని మరీ చపాతి ముద్దలాగా గట్టిగా కలపకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకుంటే ఇది కొంచెం నానిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం గట్టిపడుతుంది. మనం కొంచెం సాఫ్ట్గా కలిపితే కొంచెం నానిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. నానిన తర్వాత కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇలా ఉంటే మనకి రాగి రొట్టెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇది ఈ పిండితో మనకి 6 మీడియం సైజ్ 6 రొట్టెలు వస్తాయండి. ఈ సైజు పిండి ముద్దలు తీసుకుంటే 6 రొట్టెలు వస్తాయి. దాని తగ్గట్టుగా మీరు పిండి కలుపుకోండి. రాగి రొట్టెలు ఒత్తుకోవడానికి ఏదైనా కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండేసుకోవాలి. అలాగే చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. పిండిని ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతిని నీళ్లతోనే తడుపుకోవచ్చు, లేదంటే చేతికి కొంచెం నూనె రాసుకుని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం చేతిని తడుపుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా రొట్టెను ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే బాగుంటుందండి, మీరు నెయ్యి వద్దనుకుంటే నూనెనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నిదానంగా ఈ రాగి రొట్టెని తీసుకుని ప్యాన్ పైన వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చిన్న చిన్న రొట్టెలు ఒత్తుకోండి, చేతితో తీయడానికి ఈజీగా ఉంటుంది. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. రొట్టె కాలిన తర్వాత ఈ విధంగా కొంచెం తెల్లతెల్లగా ఉంటుంది. అదే మనం రొట్టెని చేతితో స్ప్రెడ్ చేసేటప్పుడు నూనె అద్దీ స్ప్రెడ్ చేసామనుకోండి, ఇలా తెల్లతెల్లగా రాదు. ఇటువైపు కూడా కొంచెం నెయ్యి రాసేసుకుని 2 వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది, లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా కాలనిచ్చి తీసేసుకోవడమే. రొట్టె కాలిన తర్వాత చూడండి, ఈ విధంగా షైనింగ్గా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ చేసుకోవాలి. ప్రతి రొట్టె చేసేటప్పుడు క్లాత్ను ఒకసారి నీళ్ళతో తడుపుకోవాలి. అలాగే 2-3 రొట్టెలు చేశాక క్లాత్కి పిండి ఎక్కువ ఉండిపోతుందండి, ఆ పిండి పోయేలాగా నీళ్ళతో శుభ్రం చేసేసుకుని రొట్టెల్ని చేసుకోవాలి. క్లాత్కి పిండి ఉండిపోయిందంటే రొట్టె తీసేటప్పుడు విరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ రొట్టెలు చేసుకోవడం చాలా ఈజీ అండి. వీక్ డేస్లో కుదరకపోయినా కానీ వీకెండ్స్లో అయినా కొంచెం ఓపిక చేసుకుని ట్రై చేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. మాకు అంటే మా అమ్మమ్మ వాళ్ళకి రాగులు పండేవండి. మాకు చిన్నప్పటి నుంచే ఈ రాగులతో చేసే రెసిపీస్ అలవాటే. మా పాపకు కూడా నేను చిన్నప్పటి నుంచే అలవాటు చేశాను, తను కూడా ఇష్టంగా తింటుంది. పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ పెడితే వాళ్ళు ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు. మేమైతే నెయ్యితో తింటాము. ఇంకా కావాలంటే రోటి పచ్చడితో కానీ పెరుగుతో కానీ తినొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.